ఇవాళ బుట్ట రేణుకా అనుచరులంతా పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు. వారందరినీ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు. ప్రస్తుతం బుట్ట రేణుక మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అనుసంధానం గురించి మేము ఎప్పుడు అందరూ ఇది చేయబోతున్నారు అది చేయబోతున్నాం అనుకున్నాం, కానీ మీ సీఎం గారు ఆల్రెడీ చేసేసారు అని మన రాష్ట్రానికి చాలా గొప్పగా మెచ్చుకుంటూ నాకు చెప్పడం చాలా ఆనందం వేసింది. అలాగే మీ రాష్ట్రం బైఫర్కేషన్ అయిన తర్వాత కూడా నీతి ఆయోగ్ లో ఈజ్ ఆఫ్ డూయింగ్ కింద నంబర్ వన్ స్టేట్ గా ఉంది అని వాళ్ళు చెప్పడం నిజంగా చాలా సంతోషం వేసింది. అంటే గుజరాత్ ఒకప్పుడు చాలా నంబర్ వన్ ఉన్న స్టేట్ ని ఇప్పుడు మూడో స్థానంలో వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానానికి వచ్చిందంటే మనందరం కూడా గర్వించాలి. ఎందుకంటే మనకు ఒక ఆదర్శనీయంగా ఉన్న సీఎం గారు, అభివృద్ది పరంగా ముందుకు వెళ్తున్న సీఎం గారు మనకు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక తపనతో, ఇందాకే సార్ కూడా కంపారిజన్ చెప్పారు, ఒక స్టూడెంట్ ఎలా అయితే మనం ఫస్ట్ ర్యాంక్ రావాలి అన్నప్పుడు ఎంత సిన్సియర్ గా మనం కష్టపడతామో అదే సిన్సియారిటీ ప్రజలందరికీ కూడా సార్ లో కనిపిస్తుంది. నేను చాలా సంతోషిస్తున్నాను ఈ రోజు అసోసియేట్ అవుతున్నందుకు పార్టీతో. నాకు కూడా అభివృద్ది పరంగానే నేను కూడా ముందుకు వెళ్ళడం చాలా ఇష్టం. నా గత 3 సంవత్సరాలు కూడా నేను రాజకీయంగా నేను కొత్త అయినా కూడా ఎప్పుడూ కూడా అభివృద్ది పరంగానే ముందుకు వెళ్తున్నాను. అందుకనే ఆ అభివృద్ది అనేది ప్రజలకు అందించాలన్న ఒకే ఒక ఆశయంతో ఈ రోజు ప్రభుత్వానికి నేను కూడా నా వంతు సహాయం అందించాలి అనుకుని ఆ ప్రయాణంలో ఒక తోడుగా వస్తున్నందుకు సార్ నన్ను ఆహ్వానిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ప్రభుత్వం చేసే మంచి పనులు చూసిన తర్వాత ఈ మంచి పనులకు పూర్తిగా సహకరించాలనే ఉద్దేశంతో రేణుక గారు కూడా ఒక ఎంపీగా ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. దీనికి మనస్ఫూర్తిగా వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చాలా సమస్యలు వచ్చాయి, కట్టుబట్టలతో వచ్చాం. అదే సమయంలో ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం వినూత్నంగా పరిపాలన సాగించాం. అందులో మీరు చూస్తే రాజధాని కోసం 33,500 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద ఒక్క పైసా తీసుకోకుండా రైతులు ఒక నమ్మకంతో భూమి ఇచ్చారు. భవిష్యత్తులో వాళ్ళ యొక్క భూమికి విలువ పెరుగుతుందని, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో వాళ్ళ భూమి ఇవ్వడం. ఈరోజు నదుల అనుసంధానం, ఒక సంవత్సరంలో గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణాకు తీసుకురావడం, అదే సమయంలో గోదావరి పుష్కరాల్లో ఒక పెద్ద ఎత్తున హారతి ఇవ్వడం, గోదావరి పుష్కరాలు చేయడం, అది అయిన తర్వాత కృష్ణా పుష్కరాలు వస్తే పవిత్ర హారతి ఇచ్చి ఆ రోజు కూడా రాష్ట్రంలో ప్రజల సెంటిమెంట్స్ కు దోహదం చేసే విధంగా ముందుకు పోవడం, ఇటీవల జలసిరికి హారతి ఇస్తే మొత్తం రాష్ట్ర ప్రజల యొక్క ప్రార్థన విని వరుణ దేవుడు కూడా కరుణించి రాయలసీమలో పుష్కలంగా వర్షాలు పడతాం. ఇప్పుడే అఖిల ప్రియ గారు చెప్తున్నారు, మా ఏదైతే ఆయన కాన్స్టిట్యున్సీలో ఆళ్లగడ్డలో చూస్తే 19 సెంటీమీటర్లు ఒకే రోజు పడింది, చాలా వర్షం పడిందని చెప్పి వారే చెప్పే పరిస్థితి వస్తా ఉంది. నిన్న మొన్న వరద తగ్గతా ఉందనుకుంటే రాత్రి మళ్లీ 2,70,000 క్యూసిక్స్ అంటే 27 టీఎంసీ నీళ్లు మళ్ళా శ్రీశైలంకి వచ్చాయి. ఇప్పుడు శ్రీశైలం నిండింది, కృష్ణ కూడా నిండే పరిస్థితి వస్తా ఉంది, రాష్ట్రంలో ఉండే అన్ని రిజర్వాయర్లు నిండే పరిస్థితి వస్తా ఉంది. దానికి కూడా చాలా మంది నాయకులు చాలా విధాలుగా అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. అదే మరి ఒక్క కార్యక్రమం కాదు, చాలా కార్యక్రమాలకు అడ్డుపడినా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ముందుకు పోతూ ఒక పక్క ఒక సంక్షోభాన్ని అవకాశంగా నచ్చర్ చేసుకుంటున్నాం.